హాయ్, వెల్కమ్ టు కిట్టూస్ ఆర్ట్ అండ్ ప్లాంట్స్ ఛానల్. నేను మీకు ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలి. మీకు నచ్చిన కలర్లో థ్రెడ్స్ తీసుకోండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇప్పుడు ఏం చేయాలంటే దల్సర్గా ఉండే అట్ట ముక్కను ఏదైనా తీసుకోండి బేస్ కోసం. దానికి దారం ఈ విధంగా పెట్టి చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. దగ్గర దగ్గరగా ర్యాప్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది, దారం చిక్కులు పడకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా 20 లైన్స్, 30 లైన్స్ మీ ఇష్టం. పొడుగును బట్టి మీకు ఎంత లావు కావాలంటే అంత లావుగా చుట్టుకోండి. ఇలా రెడీ అయిన దార పొక్కి టిప్ అన్నమాట. ముందుగా గ్లూ గమ్తో అంటించుకోవాలి ఒక చివర. అలా అయితే మీకు స్టిఫ్గా థిక్గా ఉంటాయి దారాలు, పోగులు పడవు, చిక్కులు రావు అన్నమాట, చిక్కులు పడకుండా ఉంటాయి. ఇట్లా కొంచెం సేపు ఆరినాక మధ్యలోనికి కట్ చేసుకోవాలి. అలా అయితే మీకు రెండు వైపులా గమ్ ఉండి చిక్కులు పడవు అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దారాన్ని ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకొని లోన వైపు మనం నీట్గా గమ్ పెట్టి అంటించుకోవాలి. ఈ విధంగా దారాల్ని లెవెల్గా కట్ చేసుకొని దానికి సమానంగా పెట్టి అతికించుకోవాలి లోన్ వైపు. కాస్త అలా అతికించుకున్నాక గమ్ ఆరేంత వరకు కొంచెం సేపు అలా ఉంచి ఈ విధంగా బేస్ గట్టిగా బ్యాంగిల్ని పట్టుకుంటూ ఈ విధంగా దారం లోన్ వైపు నుంచి చుట్టూ ఈ విధంగా ర్యాప్ చేసుకుంటూ రావాలి. ఇలా ర్యాప్ చేసేటప్పుడు వేరు గట్టిగా పట్టుకోవాలి. తంబ్తో పట్టుకుంటే మీకు లూజ్ అవ్వదు, లేదంటే లూజ్ అయిపోతుంది. ఇలా రెడీ అయింది. ఇప్పుడు నేను ఇంకొక ఇలా పావన్ తీసుకున్నాను. ఇప్పుడు మిగతా ప్లేస్కి ఇంకొక కలర్ థ్రెడ్ ఇందాక చెప్పిన విధంగానే తీసుకున్న 20-30 లైన్స్ తీసుకొని లెవెల్గా కట్ చేసి ఇప్పుడు గాజుకి లోన వైపు గమ్ పెట్టి అతికిస్తున్నాను. ఈ విధంగా అతికించుకున్నాక కొంచెం సేపు ఆరినాక ఇట్లా థ్రెడ్ మాత్రం కంపల్సరిగా పట్టుకొనే చుట్టాలి. అలా అయితేనే మీకు నీట్గా వస్తుంది, లేకపోతే పోగులు పోగులుగా వస్తుంది. ఈ విధంగా చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ర్యాప్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. మనం మళ్ళీ రౌండ్గా చుట్టుకోవాలి. మొత్తం అంతా చుట్టుకున్నాక ఇదిగో ఇలా బ్యాంగిల్ రెడీ అయిపోయింది. దీనికి మనం కొంచెం సేపు ఆరినాక మళ్ళీ బ్యాంగిల్ తీసుకొని దానికి పైన వైపు గమ్ నీట్గా గమ్ అతికించుకోవాలి. గమ్ అతికించుకున్న తర్వాత స్టోన్ చైను, బాల్ చైను మనం పెట్టుకోవాలి. అదే విధంగా పెట్టుకోవాలి అంటే చూడండి, మనం బాల్ చైన్ని గమ్ పెట్టుకొని ఇట్లా నీట్గా సైడ్ బై సైడ్ పెట్టుకొని అతికించుకుంటూ రావాలి. ఇలా అతికించుకున్నాక ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసుకొని మిగతా ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో బ్యాంగిల్ తీసుకొని గమ్ పెట్టి దానికి స్టోన్ చైను చుట్టూ అతికించుకొని ఎంత పొడుగు కావాలో అంత పొడుగు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అతికించుకోవాలి. అతికించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గమ్ము పక్కకి వెళ్ళకూడదు, అలా అయితే గాజంతా పాడైపోతుంది. ఇట్లా రెడీ అయిన తర్వాత దీని సైడ్ మళ్ళీ గమ్ము దగ్గరగా అతికించుకోవాలి. దూరంగా అతికించుకుంటే మళ్ళీ గ్యాప్ గ్యాప్ గా కనిపిస్తుంది. దగ్గరగా గమ్ పెట్టుకొని ఇట్లా రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన బ్యాంగిల్స్కి కొంచెం సేపు ఆరినిచ్చిన తర్వాత థ్రెడ్ తీసుకోవాలి. నేను గోల్డ్ థ్రెడ్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం. నేను రెండు పోగులు తీసుకుంటున్నాను దారం. మీరు 4 కానీ 6 కానీ ఇట్లా మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని పోగులు తీసుకోవచ్చు. ఏ కలర్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. నేను గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని తీసుకుంటున్నాను. ఇగో లోన వైపు గమ్ పెట్టి అతికించుకోవాలి. ఈ విధంగా
లోన్ వైపు అతికించుకున్నప్పుడు ఫస్ట్ రెండు సార్లు చుట్టుకోవాలి. అలా అయితేనే మనకి గట్టిగా దృఢంగా ఉంటుంది. ఇలా మనం పెట్టేటప్పుడు స్టోన్ చైన్ లెవెల్ చూసుకోవాలి. 3 స్టోన్సా 2 స్టోన్సా అలాగే ప్యాటర్న్ కంటిన్యూ చేయాలి. 3 స్టోన్స్ అయితే 3 స్టోన్స్, 2 స్టోన్స్ అయితే 2 స్టోన్స్, 1, 2, 3 అట్లా పెడితే అందంగా ఉండదు, నీట్గా రాదు, బాగా కనిపించదు అన్నమాట. ఒకటే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇలా ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. ఇగో గాజులు రెడీ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్.